సాఫ్ట్ అండ్ జ్యూసీ మోతిచూర్ లడ్డు ఎలా చేయాలో చూపిస్తానండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఒక బౌల్లో ఒక గ్లాసు శనగపిండి తీసుకోవాలండి. దానికి 2-3 స్పూన్లు బియ్యం పిండి తీసుకున్నాను. ఇప్పుడు 1/2 స్పూను తినే సోడా వేసానండి. నీళ్ళు పోసుకొని మనం దోశ పిండిలా కలుపుకోవాలి. ఇక్కడ చూసారు కదండి, కన్సిస్టెన్సీ అలా రావాలి. ఇంకో బౌల్లో షుగర్ వేయాలండి. 1 గ్లాస్ శనగపిండికి 1 గ్లాస్ షుగర్ వేసుకొని పాకం పట్టుకోవాలి. పాకం అనేది ఒక స్ట్రింగ్ కన్సిస్టెన్సీ రావాలి. చూసారు కదా, వీడియోలో చూపించినందుకు ఒక తీగ పాకం మాట. పాకం వచ్చేసిందండి, కలర్ వేసుకున్నాను. కలర్ అనేది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఒక బాండీలో నూనె పోసుకొని బాగా నూనె కాగిన తర్వాత బూందీ దూసుకోవాలండి. నేను బూందీ గంటతో దూస్తున్నాను. బూందీ అనేది 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత బబుల్స్ ఆగిపోతాయి, అప్పుడు బూందీ అంతా తీసుకొని పక్క పెట్టుకోవాలి. ఇట్లా చూసారు కదా, అట్లా చేయాలి. బూందీ అనేది ఎక్కువ వేగక్కర్లేదండి. అదే నూనెలోనే నేను కిస్మిస్ కూడా వేయించేస్తున్నాను, మీకు కావాలంటే నేతిలో వేయించుకోవచ్చు. కిస్మిస్ వేయించి పక్క పెట్టుకోండి. తర్వాత జీడిపప్పులు వేయిస్తున్నానండి అదే నూనెలో. నెయ్యి లేకపోయినా నూనెలోనే వేయించుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు 5-6 ఇలాచీలు మిక్సీ గిన్నెలో తీసుకొని మనం బూందీ దూసుకున్నాం కదండి, అవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ పట్టుకోవాలి, బరక్క పట్టుకోవాలండి. మెత్తగా అవసరం లేదు, కొంచెం బరక్కగా ఉండాలి. చూపించాను కదండి వీడియోలో. ఇప్పుడు ఆ బూందీ మిక్చర్ అనేది పాకం వేసుకొని ఇట్లా పెట్టుకోవాలి. దగ్గరకు వచ్చేస్తుందండి, గట్టి పడిపోతుంది. చల్లారిన తర్వాత మనం లడ్డు కట్టుకోవటమే. చూసారు కదా, నెయ్యి వేసుకున్నానండి లాస్ట్లో 1 స్పూను. మీ ఇంట్లో ఉంటే వేసుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. వేసుకొని ఇలా కలబెట్టుకోండి. చూసారు కదా, ఒకవేళ ఒక్కోసారి గట్టి పడకపోతే మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని 2-3 నిమిషాలు ఉంచితే గట్టిగా వచ్చేస్తుందండి. ఇప్పుడు లడ్డులు కట్టేసుకోవటమే. చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుందండి. చూసారుగా, ప్లేట్లో తీసుకొని ఇట్లా లడ్లన్నీ ఒక పెట్టుకోవాలండి, ఒకదానికి ఒకటి అంటుకోకుండా. నేను బాదం పిస్తాతో గార్నిష్ చేశాను. సేమ్ స్వీట్ షాప్లో మోతీచూర్ లడ్డు ఎట్లా తింటామో అట్లానే ఉంటుందండి టేస్ట్. చూసారు కదా, ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తున్నాను, చాలా జ్యూసీగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే.